హే నమస్తే మీ అందరికీ, ఎలా ఉన్నారు? 2020 నుండి మనం వింటూ ఉన్నాం దట్ ఫోర్డ్ ఇండియా నుండి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ నేను ఆ విషయం విన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఫోర్డ్ చాలా పెద్ద కంపెనీ అండ్ వారికి 2 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఉన్నాయి కదా అని అనుకున్నాను. కాకపోతే సెప్టెంబర్ 9 ఫోర్డ్ ఇండియా నుండి ఎగ్జిట్ అవుతున్నాం అండ్ ప్రొడక్షన్ ప్లాంట్స్ని మెల్లిగా క్లోజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఫోర్డ్ ఇండియాకి 1995 వచ్చింది, అంటే దాదాపు 26 సంవత్సరాలైంది. ఫోర్డ్లో ఎన్నో ఐకానిక్ ప్రొడక్ట్స్ని మనం చూసాం, లైక్ ఫోర్డ్ ఐకాన్, ఫోర్డ్ ఎండోవర్, ఫోర్డ్ ఫ్యూజన్, ఫోర్డ్ ఫీగో, ఇంకా ఫోర్డ్ ఫియస్టా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోర్డ్ లాంటి ఇంత పెద్ద కంపెనీ ఇండియా నుండి ఎందుకు ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చిందని క్లియర్గా మాట్లాడుకుందాం. 1990స్లో ఇండియన్ ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఫారెన్ మార్కెట్ వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. దీనితో ఎన్నో ఫారెన్ కార్ కంపెనీ వారు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. 1995 ఫోర్డ్ ఇండియాకి వచ్చింది. సో ఇనీషియల్గా వారి కార్స్ని లాంచ్ చేయడానికి మహీంద్రా కంపెనీ వారితో టైఅప్ అయ్యారు అండ్ 1998 ఫోర్డ్ ఎస్కార్ట్ అనే మోడల్ని లాంచ్ చేశారు. ఇది ఒక సీడెన్. కాకపోతే ఈ కార్ ఇండియాలో ఫెయిల్ అయింది, ఎందుకంటే ఈ కార్లో పాత 1.3 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. దానితో పాటు పవర్ స్టీరింగ్ మరియు పవర్ విండోస్ కూడా ఇవ్వలేదు. అదే కాకుండా ఇండియాని చాలా తక్కువగా అంచనా వేసి మొత్తం వరల్డ్ వైడ్లో ఫ్లాప్ అయిన ఎస్కార్ట్ని లాంచ్ చేశారు. ఎలా వరల్డ్ అంతా రిజెక్ట్ చేశారో ఇండియా కూడా అదే విధంగా ఫోర్డ్ ఎస్కార్ట్ని రిజెక్ట్ చేశారు. 1999 చెన్నైలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్టార్ట్ చేశారు అండ్ అలాగే ఫోర్డ్ ఐకాన్ అనే మోడల్ని లాంచ్ చేశారు. ఈ మోడల్ ఇన్స్టెంట్గా జనాలకి నచ్చింది అండ్ 2011 డేటా ప్రకారం 1,34,000 ఫోర్డ్ ఐకాన్ కార్స్ని అమ్మారు. సో ఇలా ఫోర్డ్ జర్నీ ఇండియాలో స్టార్ట్ అయింది. కాకపోతే ఫోర్డ్ ఐకాన్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ చాలా ఎక్కువగా ఉందని తర్వాత చాలామందికి అర్థమైంది. దీనితో ఫోర్డ్ రీసేల్ వాల్యూ చాలా తక్కువగా అయిపోయింది. దీన్ని అర్థం చేసుకున్న ఫోర్డ్ నెక్స్ట్ ఫోర్డ్ ఫిగోని లాంచ్ చేస్తారు. ఈ కార్ కూడా ఇన్స్టెంట్గా హిట్ అయింది అండ్ మంచి సేల్స్ కూడా రికార్డ్ చేసింది. కాకపోతే అప్పటికే ఫోర్డ్ అంటే ఎక్స్పెన్సివ్ మెయింటెనెన్స్ ఉంటుందని ముద్రపడిపోయింది. ఈ ముద్ర చేరపడానికి ఫోర్డ్కి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పట్టింది. దీనికోసం వీరు ఎన్నో స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీసింగ్ కాస్ట్ని చాలా తక్కువగా చేసేసారు. కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది. అదే కాకుండా ఫోర్డ్ ఐకాన్ ఇంకా ఫోర్డ్ ఫిగో సక్సెస్ చూశాక కంపెనీ వారు మార్కెట్ని సరిగా అనలైజ్ చేయకుండా ఒకేసారి హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇండియాలో. 2011 పెట్టి గుజరాత్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. ఈ ప్లాంట్ పర్ ఇయర్కి 2,40,000 కార్స్ని తయారు చేసే కెపాసిటీ ఉంటుందని చెప్పారు. దీని తర్వాత 2013 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ని లాంచ్ చేశారు. ఈ కార్ ఎంత పెద్ద హిట్ అయిందని మీ అందరికీ తెలుసు. ఫోర్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఈ కార్. ఇది చూశాక వీరి కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయిపోయింది. బట్ 2015 గుజరాత్ ప్లాంట్ని స్టార్ట్ చేశాక అనుకున్నంత సేల్స్ ఫోర్డ్లో అవ్వడం లేదు, అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా అంతంత మాత్రమే ఉండేవి. సో సేల్స్ తక్కువ అయిపోవడం వల్ల ప్లాంట్లో యూటిలైజేషన్ చాలా తక్కువగా అయిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఫస్ట్ ఫోర్డ్ వారు ఇండియన్ మార్కెట్ మెంటాలిటీ మరియు ఇండియన్స్ మైండ్లో ఎలాంటి ప్లేస్ ఉందని అర్థం చేసుకోకుండా చాలా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఆబ్వియస్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో నడవకపోతే కంపెనీకి లాసెస్ వస్తాయి అండ్ ఇదే ఫోర్డ్కి శాపంలాగా మారింది. చాలామంది ఏమంటారంటే, ఒకవేళ ఫోర్డ్ కంపెనీ వారు డిమాండ్ని ఓవర్ ఎస్టిమేట్ చేయకుండా గుజరాత్లో ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే ఈరోజు ఫోర్డ్కి ఈ పరిస్థితి రాకపోతుండని అంటున్నారు. వీళ్ళు ఈ గుజరాత్ ప్లాంట్లో ఎంత హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేశారంటే, అవసరం లేని ఎన్నో ఎక్విప్మెంట్స్ని కూడా ఇన్స్టాల్ చేస్తారంట. అదే కాకుండా ఫోర్డ్ ఇండియన్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కార్స్ని లాంచ్ చేయకుండా ఎంతసేపు కాంపిటీటర్స్ దగ్గర ఉన్న కార్స్కి పోటీలాగా వారి కార్స్ని డిజైన్ చేసి లాంచ్ చేశారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే వీళ్ళు ఫోర్డ్ ఫీగో మరియు ఫీగో ఆస్పైర్ని లాంచ్ చేశారు, స్విఫ్ట్, డిజైర్, ఐటెన్ మరియు యాక్సెంట్కి పోటీలాగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మారుతి మరియు హ్యుండై ఆల్రెడీ ఇండియాలో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అండ్ వారి దగ్గర ఉన్న కార్స్ ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఆ కార్స్తో పోటీ పడడం అనేది కొంచెం కష్టమైన విషయమే. వీరితో పోటీ పడే బదులు మార్కెట్లో ఎలాంటి ఆపర్చునిటీ ఉందని తెలుసుకుని దాన్ని బట్టి న్యూ మోడల్స్ లాంచ్ చేస్తుంటే చాలా బాగుండేది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియాలో ఇప్పుడు కాంపాక్ట్ ఎస్యూవీ మరియు రియల్ ఎస్యూవీ చాలా నడుస్తున్నాయి. సో ఫోర్డ్ వాళ్ళు ఓన్లీ ఈకోస్పోర్ట్ మరియు ఎండోవర్ని లాంచ్ చేసి వదిలేశారు. ఇక్కడ వారికి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ హై సేల్ చూసాకైనా కొంచెం అర్థమై ఉంటే బాగుండేది. ఈ ఆపర్చునిటీ చాలా మంచిగా యూజ్ చేసుకుందంటే రెనాల్ట్ మరియు నిసాన్ వారు. వీళ్ళు మధ్యలో కిక్స్, కైగర్ అండ్ మ్యాగ్నైట్ని లాంచ్ చేస్తారు. నిసాన్ కిక్స్ ఫ్లాప్ అయినా కైగర్ మరియు మ్యాగ్నైట్ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నిసాన్ ఇండియాని మొత్తం లాగుతుంది ఒకే ఒక మోడల్, అది వచ్చేసి నిసాన్ మ్యాగ్నైట్. ఇంకా చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే, ఫోర్డ్ వాళ్ళు ఇంజిన్ పర్ఫార్మెన్స్ అండ్ కెపాసిటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ఎప్పుడు కూడా డిఫరెంట్ మోడల్స్ పైన మరియు కాస్ట్ ఎఫిషియెంట్ కార్స్ని లాంచ్ చేయడానికి ట్రై చేయలేదు. దానితో పాటు వీరి కాంపిటీషన్తో కంపేర్ చేసుకున్న ఫోర్డ్ వారి దగ్గర చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి.
కరెంట్లీ ఇప్పుడు ఫోర్డ్ దగ్గర నుండి ఓన్లీ ఫోర్డ్ ఫీగో, ఫ్రీ స్టైల్, ఆస్పైర్, ఇకోస్పోర్ట్ మరియు ఎండోవర్ మాత్రమే ఉన్నాయి. బట్ అదే మీరు కాంపిటీషన్లో చూసుకుంటే చాలా పెద్ద లిస్టే ఉంది. సరే, ఫోర్డ్ ఇండియా నుండి వెళ్ళిపోతుంది, మరి ఆల్రెడీ కార్స్ కొన్న వారి పరిస్థితి ఏమవుతుందని ఆలోచిస్తున్నారా? ఒకవేళ మీ దగ్గర ఫోర్డ్ కార్ ఉంటే కంగారు పడి అమ్మేయకండి, ఎందుకంటే ఫోర్డ్ ఇండియా నుండి వెళ్ళిపోయినా కూడా వేరే డిస్ట్రిబ్యూటర్స్తో కలిసి సర్వీసింగ్ మరియు స్పేర్ పార్ట్స్ని పబ్లిక్ కోసం అవైలబుల్లో ఉంచుతారు. ఈ విషయం తెలియక చాలామంది కంగారు పడి కార్స్ని లాసెస్లో అమ్మేస్తున్నారు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కంపెనీ వాడు మనకి కార్ కానీ బైక్ కానీ అమ్మితే తన కంపెనీ తీసేసినా కస్టమర్కి సర్వీసింగ్ ఎలాగో అలాగా అరేంజ్ చేయాల్సిందే. సో చూసారు కదా, ఒక పెద్ద కంపెనీ ఒక ఇన్కరెక్ట్ స్టెప్ వేయడం వల్ల ఎంత పెద్ద లాస్ అయిందో. ఈ లాస్తో ఏకంగా వీరు ఇండియా నుండి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల డైరెక్ట్గా ఆల్మోస్ట్ 4,000 పర్మనెంట్ ఎంప్లాయీస్కి జాబ్ అవుతుంది. ఇండైరెక్ట్గా చూసుకుంటే ఎన్నో లక్షల జాబ్స్ పోతున్నాయి. వీరు వెళ్ళిపోవడం వల్ల ఫోర్డ్కి పార్ట్ సప్లై చేసే కంపెనీ వాళ్ళు, ఫోర్డ్ డీలర్షిప్ వాళ్ళు, అందులో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో పడతారు. ఫోర్డ్ ఇండియా నుండి వెళ్ళడం అనేది విని నాకు కూడా చాలా బాధగా అనిపించింది, కానీ ఏం చేస్తాం. ఐ హోప్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటుందని. ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి యునిక్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం ఎవ్రీ వీక్ తీసుకొని వస్తూ ఉంటాను కాబట్టి. మిమ్మల్ని మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్.